हेलो वेलकम टू सिंपल किचन ई रोज मीकु चूपिंचे रेसिपी अरिटाकु चिकेन बिरियानी यस इदि चाला चाला टेस्टीगा उंदंडी एवरैते बिरियानी कोंचेम स्पेशल गा तिनालनुकुंटुन्नारो माकु चिकेन बिरियानीलु तिनी तिनी बोर कोट्टिंदी अनि फील अवुतुन्नारो वाळ्ळु खच्चितंगा ई रेसिपीनि ट्रई चेयंडी चाला डिफरेंट गा उंटुंदी चाला टेस्टीगा उंटुंदी ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ బిర్యానీ నేను ఇద్దరికి సరిపడేంతగా క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని ఒక బౌల్లో వేసుకొని ఒక్కసారి దీన్ని కడిగి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని ఒక 45 మినిట్స్ వరకు దీన్ని సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వేరొక బౌల్లో 250 గ్రామ్స్ చికెన్ తీసుకొని దీన్ని క్లీన్ చేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను కారపొడి 2 స్పూన్లు ఉప్పు 1 స్పూను పసుపు 1/2 టీ స్పూను వేసుకున్నాను ఇప్పుడు స్పైసెస్ పౌడర్స్ యాడ్ చేసుకుంటున్నాను ధనియాల పొడి 2 స్పూన్లు జీలకర్ర పొడి 1 స్పూను అలానే గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను వీటితో పాటుగా పెరుగు 1/2 కప్పు వేసుకుంటున్నాను ఫైనల్ గా 1/2 లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని 1/2 అవర్ దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ లో మనం రైస్ ఏదైతే సోక్ చేసుకున్న వాటర్ ఉంటుందో ఆ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో ఇప్పుడు నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని మరగబెట్టుకుంటున్నాను ఇది కొంచెం మరిగిన తర్వాత బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను లవంగాలు 1/4 చెక్క 1/3 అలానే బిర్యానీ పువ్వు 1 అలానే ఇందులో ఇంకా చిన్న జాపత్రి ముక్క 2 బిర్యానీ ఆకులు అలానే షాజీరా 1 స్పూన్ ఇంకా అల్లం వెల్లుల్లి 1 టీ స్పూన్ ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా మరిగించుకోవాలి ఇలా మరగడం వల్ల స్పైసెస్ ఫ్లేవర్స్ అన్ని కూడా ఈ వాటర్ లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా salt కొంచెం పుదీనా కొత్తిమీర అలానే ఫైనల్ గా కొన్ని లవంగాలు కూడా వేసుకుంటున్నాను ఇదంతా మరిగిన తర్వాత మనకి ఇప్పుడు ఏవైతే నానబెట్టుకున్నానో బాస్మతి రైస్ అవి యాడ్ చేసుకొని 50% వరకు మనం దీన్ని కుక్ చేసుకుంటూ ఉండాలి ఈ లోపు వేరొక పాన్ లో ఇప్పుడు నేను గ్రేవీకి ప్రిపేర్ చేసుకోబోతున్నాను దాని కోసం ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఘీ వేసుకున్నాను ఇందులో కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను దీని తర్వాత ఒక ఆనియన్ 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కూడా మనం కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఈ చికెన్ యాడ్ చేసిన తర్వాత మనం ఒక 10 మినిట్స్ మాత్రమే దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి అలానే ఏదైతే కొంచెం మసాలా మనకి ఆ బౌల్ లో ఉండిపోతుందో అందులో ఒక కొంచెం 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఈ చికెన్ లో వేసుకొని ఒక 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఇవన్నీ సెమీ కుక్ అవ్వాలంటే మిగిలినంతా మనకి అరటాకు లో కుక్ అవుతుంది ఇక్కడ మనకి రైస్ కూడా 50% కుక్ అయిపోయింది ఈ చికెన్ గ్రేవీ కూడా 10 మినిట్స్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ రెండింటిని మనం లేయర్స్ మెథడ్ లో వీడియోలో చూపించినట్లుగా అరిటాకులో దీన్ని వ్రాప్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ నేను రైస్ యాడ్ చేశాను తర్వాత ఏదైతే చికెన్ గ్రేవీ ఉందో అది దీనిపైన యాడ్ చేసుకున్నాను దీనిపైన మళ్ళీ రైస్ యాడ్ చేసుకుంటున్నాను సో అలా సైమల్టేనియస్ గా మనం లేయర్స్ లాగా మనం ఇదంతా కూడా సెట్ చేసుకోవాలి
మీరు గనక బిర్యానీ డిఫరెంట్గా తినాలి, మాకు టేస్ట్ కావాలి అంటే గనక ఖచ్చితంగా ఇది మీరు ట్రై చేయండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అరిటాకులు గనక దొరికితే తప్పకుండా ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. అలానే మిగతా 50% కూడా మనం స్టీమ్తో దీన్ని కుక్ చేస్తాం. సో అరిటాకు ఫ్లేవర్ అంతా కూడా ఈ బిర్యానీకి పట్టి చాలా చాలా డిఫరెంట్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇలా వేసుకున్న రైస్ని అరిటాకులో మనం జాగ్రత్తగా ర్యాప్ చేసుకోవాలి. దీనికి 2 అరిటాకులు పడతాయి, 1 అరిటాకు అయితే మీకు బ్రేక్ అయిపోతుంది. సో 2 అరిటాకుల్లో మీరు జాగ్రత్తగా దీన్ని చుట్టుకోండి. ఫైనల్గా దీన్ని సిల్వర్ ఫాయిల్లో కూడా దీన్ని జాగ్రత్తగా చుట్టుకోవాలి, అప్పుడే మనకి లీకేజ్ అనేది ఉండదు. ఈ సిల్వర్ ఫాయిల్ కూడా నేను 2 టైమ్స్ ర్యాప్ చేస్తున్నాను. సో ఇంకా నాకు డౌట్ ఉండదన్నమాట, ఎక్కడ కూడా లీకేజ్ ఉంటుంది అని ఒక డౌట్ కూడా ఉండదు. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ నీళ్లు పోసుకొని దీన్ని ప్లేస్ చేసుకొని మూత పెట్టుకొని 20 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత 1-10 నిమిషాలు ఆగి మనం మూత తీయాలి. సో ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదండి, వేడి వేడి అరిటాకు చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని మీ ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.